ఆంధ్ర రాష్ట్రంలో గత 15 16 నెలల నుంచి హిందూ దేవాలయపైన హిందూ సంస్కృతిపైన వరుసగా జరుగుతున్నటువంటి దాడి మరి ముఖ్యంగా ఎంతో కోట్లాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కొన్ని యుగాల చరిత్ర కలిగినటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం అవడము ఆ తర్వాత కూడా నిన్న మళ్ళీ కృష్ణా జిల్లాలో నందీశ్వరుడి యొక్క చెవులు ముక్కు పగలగొట్టడము ఇక్కడ ఈ తూర్పు గోదావరి జిల్లాలో కూడా నిన్న ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దేవీదేవతల విగ్రహాలను పగలగొడుతున్నారు మొన్న తెలుసు విఘ్నేశ్వరుడికి ఎటువంటి మాటల్లో చెప్పలేనటువంటి ఘోర అవమానం కూడా చేశారు ఇదంతా కూడా ఏదో కేవలం అంటే ప్రభుత్వాన్ని నిందించాలనో లేకపోతే ఏదో మాకైతే కోరిక లేదు కానీ వరుసపెట్టి జరుగుతున్నటువంటి దాడులను చూస్తే కావాలని చెప్పని హిందూ మనోభావాలు దెబ్బతీయాలని చెప్పని కొందరు కుట్రదారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అందులో ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని పట్టుకొని శిక్షించి వారి కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినందువల్ల ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున మేము చదవ అమలాపురం అనేది ప్రోగ్రాం అంటే ఒక ధర్నాన్ని ఇక్కడ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్టులు చేసి అందరినీ నాతో సహా ధార్మిక సేవ కన్వీనర్ చైతన్య గారిని అలాగే కొంతమంది జిల్లా నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి అంబాజీపేట పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మత మార్పులకి కారణండు వేలాది ఎకరాలు దేవాదాయ భూముల్లో అన్యాక్రాంతం అయిపోయి వాటిలో చర్చీలు మసీదులు అనేది కట్టడం వల్ల ఈ రోజున మత మార్పుడికి ఎక్కువ పెరిగింది రెండోది హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను ఉద్యోగస్తులను పెట్టడం వల్ల వారికి భక్తి లేకపోవడం వల్ల ఇటువంటి దాడులు పెరుగుతున్నాయి తక్షణమే ప్రభుత్వం దీని పని స్పందించాలి మేము ధర్మం కోసం పోరాడుతున్నాము ఈ ధర్మం న్యాయం కోసం మేము చేసేది న్యాయ పోరాటం ఇందులో ఎలాగైనా సరే హిందూ దేవాలయాలను కాపాడుకునే పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని తెలుపుకుంటున్నాం Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matadutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.